చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి మరికొన్ని విషయాలు తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయాలు లోటుపాట్లు ఏమంటే సరిచేసుకుని నువ్వన్న పరలోక రాజ్యానికి చేరాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు అంటే సరిచేసుకుని నువ్వన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి పెట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సంఘానికి యాకోబు గారు పత్రిక రాస్తూ చెప్పిన మాట అండి, నేను రెఫరెన్స్ చెప్పేస్తాను. చక్కలో నైట్ కాబట్టి తీగలిగిన వాళ్ళు తీయని వాళ్ళకు నేను వినేవాళ్ళు శ్రద్ధగా వినండి. సంఘానికి యాకోబు గారు పత్రిక రాస్తూ 4:7 ఏమన్నాడంటే, అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అదే పొద్దున మన వీరి అన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అపవాది తంత్రములను ఎదురించుడి అపవాది తంత్రములు ఎదురించుటకు మీరు సర్వాంగ కవచాలని ధరించుకోండి అన్నాడు. ఇప్పుడు మనం అపవాదిని ఎదిరించాలా, అపవాది తంత్రాలను ఎదిరించాలా? ఈయన ఏం చెప్పాడంటే ఎఫెసీ పత్రికలో, అపవాది తంత్రములను ఎదిరించుటకు సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడు. అపవాదిని ఎదిరించడానికా అపవాది తంత్రాన్ని ఎదిరించడానికా? తంత్రాన్ని ఎదిరించడానికి సర్వాంగ కవచం ధరించుకోమన్నాడు. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలా తంత్రాన్ని ఎదిరించాలా అంటే, అపవాదిని ఎదిరించలేమండి, ఎందుకంటే వాడు క్రీస్తు రెండవ రాకడ వరకు భూమి మీద తిష్ట వేసుకుని ఉంటాడు. ఇప్పుడు తంత్రాన్ని ఎదిరిస్తే వాడిని ఎదిరించినట్టేనండి, మీకు లాజిక్ అర్థం అవ్వాలి. బైబిల్ ఇప్పుడు కూడా తప్పు చెప్పదు. అపవాదిని ఎదిరించుడి అన్నా అపవాది తంత్రాన్ని ఎదిరించుడి అన్నా ఎవరిని ఎదిరించాలని అర్థం, అపవాది తంత్రాన్ని ఎదిరించాలి. ఈరోజు మనం అపవాది తంత్రం ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు చూద్దామండి. పిల్లలు పెద్దల్ని ఎదిరిస్తారు, టీచర్ని ఎదిరిస్తారు, తల్లిదండ్రులను ఎదిరిస్తారు. ఎదిరించడం అంటే ఏంటి? అపవాది తంత్రములను ఎదిరించుడి సర్వంగా కావచ్చు. ఎదిరించుడి అంటే అర్థం ఏంటంటే, మా పిల్లలు నాన్ను ఎదిరిస్తున్నారు అంటే అర్థం ఏంటి? నా మాట వినట్లేదు. అపవాది చెప్పిన మాటను మనం వినకుండా ఉంటే దాన్ని ఎదిరించినట్లే, దాని తంత్రాన్ని మనం ఎదిరించినట్లే. అపవాది తంత్రములను ఎదిరించుటకు, ఎదిరించడం అంటే అర్థం ఏంటండి, దాని మాట మనం వినకుండా ఉంటే సరిపోద్ది. తంత్రము అంటే అర్థం ఏంటంటే వ్యూహం, కుయుక్తితో కూడిన ఆలోచన, పథకం, పన్నాగం, ఇలా రకరకాల అర్థాలు వస్తే మనం చేసే దానిని చెయ్యనివ్వకుండా వాడు అనుకునే దాన్ని మన చేత అది కరెక్టే అని చేయించేదే తంత్రం. అర్థమవుతుందండి, మనం చేసేదాన్ని చేయనివ్వకుండా వాడు అనుకున్న దాన్ని మనతోనే ఇదే కరెక్ట్ అని చేపించడమే తంత్రం. అపవాది తంత్రం ఎలా ఉంటుందో ఒక తంత్రాన్ని ఈరోజు మనం చూద్దామండి. ప్రారంభం ఎలా ఉంటుంది అంటే మనకి మేలు చేసినట్లే ఉంటుంది, చివరికి అది మనల్ని కీడులోనికి తీసుకెళ్ళిపోతుంది అపవాది యొక్క తంత్రం. పాత నిబంధనలో ఒక సంఘం ఉంది, చెప్పగలరా? అరణ్యమందున్న సంఘం, ఆ సంఘమే ఇజ్రాయేల్ సంఘం. కొత్త నిబంధనలో ఒక సంఘం ఉంది, ఏంటది? క్రీస్తు సంఘం. మరి పాత నిబంధనలో ఉన్నది క్రీస్తు సంఘం కాదా? కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు సంఘానికి ఛాయగా పాత నిబంధనలో ఇజ్రాయేల్ సంఘం అనేది ఉంది. దీని గురించి మీకు తెలిసిందే కాబట్టి నేను చెప్తాను వినండి. ఇజ్రాయేలీలు, మీరు ఆదికాండం చదివేశారు కాబట్టి ఆదికాండం చివరిలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేసారంటే ఐగుప్తులోనికి వచ్చేసారు. ఎక్కడి నుంచి? కానాను నుంచి. నిర్గమకాండం చదివేసిన వాళ్ళకి ఈ పాఠం చాలా ఈజీగా అర్థమైపోద్దండి. కానాను దేశం నుంచి ఐగుప్తులోనికి వచ్చేసారు. తర్వాత యేసుయేపుని ఎరుగిన రాజు ఒకడు ఫరో. ఫరో అంటే అర్థం ఏంటంటే రాజు లేదా అధికారి లేదా ప్రధానమంత్రి అనే అర్థం. ఫరో అనేది ఒక ఒక లెవెల్ అనమాట, ఒక బిరుదు కదండి, ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా, ప్రధానమంత్రి మనం ఎలా అంటే హోదా అనమాట. ఫరో అనేది ఒక హోదా, ఏది జరగాలన్నా ఆయన అనుమతి
ఉండాలి. ఏసేపుని ఎరుగని ఒక రాజు ఐగుప్తుని వెళ్తున్నాడు. ఇదంతా ఏం తెలియదు ఆయనకి. ఒకనాడు ఏసేపు వచ్చాడు, ఇదంతా చేశాడని ఏం తెలియక ఇజ్రాయేలీల మీద పన్నుల భారం ఏం చేశాడంటే ఎక్కువ చేసేసి నీతి న్యాయాలు తప్పి ప్రవర్తించడం వల్ల వీళ్ళకి ఏమి మొరపెట్టారంటే దేవుడికి మాకు నీతి న్యాయం కావాలని దేవుడికి మొరపెట్టాడు. ఆ మొరను ఎవరన్నారు? దేవుడు అన్నాడు. దేవుడిని ఏం చేశాడు? వాళ్ళని విడిపించడానికి మోషే అనే నాయకుడిని నిర్మాకాండం 2వ అధ్యాయంలో మనకు వస్తుంది. నీటి నుండి తీయబడిన వాడు మోషే అని పేరు. మోషే అనే నాయకుడిని పుట్టించి వాళ్ళని వాళ్ళ మధ్యకు పంపించినప్పుడు ఫరో ఏమంటాడు? అదొక్క సందర్భం చదవండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడు వారి మరణం విని మోషే ద్వారా ఐగుప్తు నుండి వాళ్ళని ఎక్కడికి నడిపిస్తాడంటే కనానికి నడిపిస్తాడు. ఇది మీ అందరికీ కూడా తెలుసు. దీంట్లో ఉన్న ఒక తంత్రాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనం. మోషే అహరోనులో ఎవరి దగ్గరకు వచ్చారు? ఆల్రెడీ అప్పటికే మోషే గారు ఐగుప్తులకు ఒక ఇద్దరిని చంపటం, రాజుగారికి తెలిసిదేమో అక్కడ పారిపోవటం, మళ్ళీ తిరిగి గొర్రెలు మేపుకుంటూ ఉంటే దేవుడు పర్వతం మేంచి పిలవటం, దర్శనం కలగటం, నువ్వు వెళ్ళి కాపాడమని చెప్పడం అంతా అయిపోయింది. అప్పుడు అహరోన్తో కలిసి ఎక్కడికి వెళ్ళాడు? నాకు నోరు సరిగ్గా లేదంటే నీకు అహరోన్ ఇస్తాను వెళ్ళా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళాడు. గుర్తుంచుకోండి, ఫరో దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు చూడండి. ఇజ్రాయేలీ దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు. ఉత్సవము అంటే మీరు ఏదో అనుకోకండి, ఆరాధన అండి. ఇంగ్లీష్ బైబిల్ మీకు క్లియర్గా ఉంటుందండి. ఉత్సవము అంటే ఆరాధన. ఆజ్ఞాపించుమా నేను ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇజ్రాయేలీలను పోనీయను. మోషే గారు ఏమంటాడంటే 3 కిలోమీటర్లు అంత దూరం అనుకోండి, ఏదో ఉంటుంది బైబిల్లో మనకి 3 అంశ ఏదో రాసి రాయబడింది, దూరంగా వెళ్ళిపోయి వెరీ గుడ్ గుర్తొచ్చింది సారీ 3 రోజుల ప్రయాణం నడకంటే ఎంత దూరం వెళ్తారు చెప్పండి? చాలా దూరం. ఐగుప్తు నుంచి బయలుదేరి 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళి మేము మా పిల్లలు మా ఆస్తులు, ఆస్తులు అంటే పశువులు అనమాట, అన్ని తీసుకుని వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాము అని అడుగుతాడు. దేవుడు కూడా అడిగింది కూడా అదే. ఫరో ఏమంటాడంటే ఆడవడు, నేను మిమ్మల్ని వెళ్ళనేమను. ఫస్ట్ టైము ఇద్దరు వచ్చారు మోషాహరంలో వచ్చి ఫరోని అడిగినప్పుడు దేవుడు ఎవడు అని అన్నాడు. ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగింది? 5వ అధ్యాయం 21వ వచనంలో ఎవడో వచ్చి వీళ్ళనే తిప్పి పంపించమంటున్నాడు. ఇలా కాదు కానీ మెటీరియల్ మొత్తం ఇచ్చి ఇటుకలు చేయమనేవాడు, మట్టి అంతా ఇచ్చేసి ఇటుకలు చేయమనేవాడు. రోజు కింద లెక్క చేయాలి. ఇప్పుడు ఏం చేశాడంటే మట్టి మొత్తం మీరు మెటీరియల్ అంతా మీరే తెచ్చుకోండి, లెక్క తగ్గితే ఊరుకొని అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ మోషే అహరోను దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు రాకుండా ఉంటే ప్రశాంతంగా ఉండేవాళ్ళం, నువ్వు వచ్చి మా బాధనే ఎక్కువ చేస్తా ఉన్నారు, మరి వీళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ వెళ్ళారు దేవుడి దగ్గరికి. అసలు ఎందుకు పంపించావా మమ్మల్ని? పంపించకుండా ఉంటే గొడవ అంత ఉండేది కాదు కదా. తీరా చూస్తే అక్కడ అటు నువ్వేమో వెళ్ళమని నువ్వు రేపుతున్నావు, వెళ్తేనేమో వాళ్ళు మా పని కష్టం ఎక్కువైపోయిందని వాళ్ళు తిడుతున్నారని అన్నాడు. అప్పుడు మళ్ళీ మోషే అహరోను సెకండ్ టైము 2వసారి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ వెళ్ళారంటే 7వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుందని నేను చెప్తాను వినండి. వెళ్ళి మేము మా దేవుణ్ణి సేవించడానికి 3 దినాల ప్రయాణంత దూరం వెళ్ళాలి, మొత్తం అందరం కలిసి వెళ్తాము అని అడుగుతాడు. అప్పుడు కూడా ఏమంటాడంటే నేను పంపనంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు కొన్ని సూచి క్రియలు చేయి, అప్పుడు నమ్ముతారంటాడు. చేతిలోని కర్ర కింద అయ్యంగానే పామైంది. ఐగుప్తు శకునగాండ్రు మంత్రగాండ్లు కూడా వచ్చి వాళ్ళ కర్రలను కిందేస్తే పామైంది. అదేంటండి, ఇప్పుడు ఈయన కర్ర పామైందంటే దేవుని మహిమ, మరి వాళ్ళ కర్రలు కూడా పామైనాయి అంటే? ఒకసారి ఆలోచించండి దీని గురించి, మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్దని దాని గురించి తర్వాత మనం ఒకసారి ఆలోచించండి. దేవుడు పంపించిన అన్న నువ్వు కర్ర ఇస్తే పామైద్ది అన్నాడు, ఆడేవాడు వచ్చి కర్ర ఇస్తే పామైపోయింది, మరి ఇంకా దేవుని శక్తి ఏముంది ఇక్కడ? ఓకేనా, దాని గురించి తర్వాత మాట్లాడుకుని నువ్వు పాటలు పామైంది. ఓకే, ఇప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది ఏంటి,
ఇంకా నా గొప్పే ఉంది ఇక్కడ, నేను కర్ర అయితే పాపమైంది, వాళ్ళు కర్ర వేసిన పాపమైంది అన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే 7:19లో నీళ్లను కొట్టినప్పుడు ఏమైందంటే నీరంతా రక్తమైంది. వాళ్ళు కూడా చేశారు, వాళ్ళు కూడా నీళ్ళని ఏం చేశారంటే రక్తాన్ని చేశారు. కర్ర పాపమవడాన్ని మనం సూచిక్రియగా బైబిల్లో రాయబడలేదండి. ఫస్ట్ సూచిక్రియ ఏం చేశాడంటే నీటిని రక్తంగా మార్చడం, ఓకేనండి. రెండోది ఏం చేశాడంటే 8:16లో కప్పల 8:1-3:16 1:1-17 వరకు ఉన్న వచనాల్లో ఉంటుందండి. తర్వాత ఏం వచ్చినాయి అంటే కప్పలు వచ్చినాయి, కప్పలు చచ్చిపోతే కొంప వచ్చింది, తర్వాత పేలు లేదా నల్లులు పుట్టించాడు, అవి కూడా చాలా బాధలు పెట్టడం అనేది జరిగింది. నిర్గమకాండ 8:27లోకి వచ్చేటప్పటికి ఈగల గుంపు కూడా వచ్చింది, 4 దెబ్బలు తగిలినాయి. ఎవరికి? ఫరోకి. నీరు రక్తమైంది. రక్తమైతే కంపొస్తుందండి రాదా, మొత్తం తాగే నీరంతా కూడా అయిపోతే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఏటి పక్కన ఇలా తోపుంటే ఓట వస్తుంది కదా, ఓట తీసుకుని తాగి 2 రోజులు తాగుతారు. కాబట్టి తర్వాత ఏమొచ్చినాయి అంటే కప్పలు వచ్చినాయి, తర్వాత పేలు వచ్చినాయి, తర్వాత ఈగలు గుంపు వచ్చినాయి. దేవుడు ఏం చేశాడంటే 4 దెబ్బలు కొట్టాడు. ఎవరిని? ఫరోని. 4 దెబ్బలు పడేటప్పటికి కొంచెం లొంగాడు. లొంగి ఏమంటున్నాడో చూడండి, పాయింట్ నెంబర్ 1 అండి ఇది, 8:25. అప్పుడు ఫరో ఇప్పుడు వీళ్ళెల్లా పిలిపించాడు. అమ్మా నాన్న ఈ బాధ మేము పడలేకపోతున్నారా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళని పిలవండి అన్నాడు. పిలిచారు. మీరు వెళ్ళి మీ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. ఏమన్నాడండి? ఎక్కడ ఎక్కడ ఈయన ఏమంటాడంటే 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి మేము అర్పించడానికి ఇది. ఆ మాట చివరి వరకు కూడా వదలండి మోషే గారు. 4 దెబ్బలు పడేటప్పటికి కొంచెం లొంగి ఏమన్నాడంటే బలి అర్పించుకోండి అమ్మా, ఈ దేశంలో బలి అర్పించుకోండి అన్నాడు. వద్దన్నాడండి, చేసుకోమన్నాడా? మరి మోషే గారు లొంగిపోయి చేసుకోమన్నాడు కానీ చేసేయచ్చుగా, చేయలే. అప్పుడు ఏమంటాడంటే మోషే గారు, ఐగుప్తుల ఆరాధన మా దేవుడికి మేము చేసే ఆరాధన ఐగుప్తులకి అసహ్యంగా ఉంటుందని చెప్పాడు. అదేంటండి, వీళ్ళ ఆరాధన మంచిదే కదా, మనం దేవుడు చేసే ఆరాధన బాగోలేదా, మిగిలిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఇది అసహ్యంగా ఉంటుంది. ఐగుప్తుల ఆరాధన ఎలా ఉంటుంది అంటే ఒక దోణ చేసుకుని క్యాబరీ డ్యాన్సులు అంటారు చూసారా, డ్యాన్సులు పెట్టుకుని మందు విందు భోజనాలు నానా తగలాటం కింద ఉంటుంది. ఇప్పుడు గాలయగూడెం తిరునాళ్ళ జరిగి చూసారా లాస్ట్ రోజు, అది ఐగుప్తుల ఆరాధన. అటువంటి వాళ్ళకి మనం చేసే ఆరాధన ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది, కుదరదు అన్నాడు. అయితే నేను పోనివ్వను అన్నాడు. మళ్ళీ మొదలైంది, మళ్ళీ వాయింపు మొదలైందండి. ఇది 2వ వాయింపు. నిర్గమకాండం 9:3లో ఈసారి ఏం చేశాడంటే మనుషుల మీద కాకుండా జంతువుల మీద పడ్డాడు. పశువులను అదే జంతువులన్నింటి మీదకి ఏం చేశాడంటే మిక్కిలి బాధ అయిన తెగులు పంపించాడు. తెగులు పంపిస్తే ఏమైందంటే అవన్నీ చాలా వరకు చనిపోవడం అని జరిగింది. 9:9లో జంతువులకి మనుషులకి కలిపి పొక్కు పొక్కుల దద్దుర్లు రావడం అనేది జరిగింది. నిర్గమ 10లో మీరు చూసుకుంటే వడగండ్లు వచ్చినాయి, తర్వాత 4వదిగా మిడతలు వచ్చినాయి, మళ్ళీ 4 లెంపకాయలు పెట్టాడు. 4 లెంపకాయలు పెట్టేటప్పటికి కొంచెం లొంగాడు. దీంట్లో అపవాద తంత్రం ఏముంది చివరిలో అర్థమైందండి, శ్రద్ధగా వినాలి. మళ్ళీ 4 దెబ్బలు తగిలాడు. కొంచెం మెత్తబడి ఏమంటాడంటే నిర్గమకాండం 10:8-9, 9:10-11 వచనాల్లో ఉంటుందండి, చదవండి. నిర్గమ 10:8లో మోషే అహరోనులు ఫరో యుద్ధకు మరలా రప్పింపబడగా అంటే 4 దెబ్బలు పడిన తర్వాత అన్న అమ్మో బాబు ఈ బాధ పడలేకపోతున్నా, వాళ్ళు రమ్మనండ్రా బాబు పిలవండి రా అంటే పిలుచుకొచ్చారు వెళ్ళి. అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళుదురని వారిని అడిగాను. అందుకు మోషే
మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను అనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను మళ్ళీ మొదటికొచ్చండి మొత్తం మూడు దినాల ప్రయాణం అంత దూరం ఫస్ట్ మాట్లాడిన మాట అదే ఎన్ని సార్లు పిలిచినా మాట్లాడిన మాట అది అప్పుడు ఫరో ఏమంటాడంటే ఐగుప్తులో వద్దంటున్నారు కదా కాస్తంత దూరం వెళ్ళి ఆరాధన చేసుకుంటా అన్నాడు మోష మళ్ళీ కుదరదన్నాడు అయితే మీ పురుషులు మాత్రం వెళ్ళి ఆరాధన మూడు దినాలంత ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయి ఆరాధన చేసుకుని మళ్ళీ వచ్చేయండి అన్నాడు మరి మోష గారు ఒప్పుకున్నాడండి ఒప్పుకోలా మళ్ళీ మళ్ళీ వాయిపు మొదలైందండి మూడో వాయిపు ఇది నిర్గమకాండం 10:21లో చిమ్మ చీకటి అంటండి మూడు రోజులు అవతల వాళ్ళ ఇవతల వాళ్ళకి కనపడలేదు కానీ ఐగు ఇజ్రాయేలీల ఇళ్ళన్నింటిలో కూడా వెలుతురు అనేది ఒకసారి కళ్ళు మూసుకుంటే బాధ ఏంటో మనకు అర్థమైతే అలా మూడు రోజులు ఉందండి మూడో వాయింపు అనమాట ఇది తర్వాత అంటే కూర్చున్న చోట బంధించేశాడు అనమాట అప్పుడు 10:24 చూడండి ఇది నాలుగోదండి పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవాలి అమ్మయ్యా ఇక్కడ ఒక వాయింపుకేమో ఇక్కడ ఆరాధించుకున్నాడు రెండో వాయింపుకేమో కొంచెం దూరం వెళ్ళి ఆరాధించుకోండి అన్నాడు మూడో వాయింపుకి ఏం చేశాడంటే పురుషులు మాత్రం వెళ్ళండి అన్నాడు మళ్ళీ వాయింపు అయితే ఏమన్నాడంటే సరే మీరు మీ పిల్లలు అందరూ వెళ్ళండి కానీ మీ పశువులు మాత్రం ఇక్కడే ఉంచండి వెళ్ళండి ఆరాధించుకోండి అన్నాడు మరి మోషే గారు ఒప్పుకున్నాడండి సేమీరా గుర్తుంచుకోండి మూడు దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళాలి మేము మా పిల్లలు మా సంతానం మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కొనబడిన వాళ్ళు మొత్తం అందరం వెళ్ళాలి మాతో పాటు మా పశువులన్నీ వెళ్ళాలి అక్కడ మేము దేవుడిని పండగ ఆచరించాలి ఆరాధించాలి ఉత్సవం చేయాలి అర్థం ఏంటంటే ఆరాధించాలి ఒప్పుకోలేదండి ఒప్పుకోలా ఇప్పుడు ఇన్ని ఛాన్సులు ఇచ్చిన మోషే గారు ఏం చేశాడంటే ఒప్పుకోలే ఇంతకీ ఐగుప్తులు ఎందుకు ఆరాధించుకోమన్నాడండి ఫరో వీళ్ళు వాళ్ళు వెళ్ళారనుకోండి శత్రు రాజుతో కానీ తగులుకున్నారనుకోండి దీని మీద యుద్ధానికి వస్తారు లేదంటే ఎట్టి చాకరీ చేసే వాళ్ళు దొరకరు వీళ్ళకి ఎంత పని చేస్తారంటే అంత పని చేస్తారు ఇజ్రాయేలీలు ఆ పని దొరకదు అప్పుడు ఏం ఛాన్స్ ఇచ్చాడంటే ఇక్కడే ఆరాధించుకుంటే ఇక్కడే ఉంటారుగా మనకేం లాస్ ఉండదు ఒక సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఆరాధించుకుంటారు తర్వాత మనకు వాళ్ళ దగ్గరే పడి ఉంటారు కొంచెం దూరం వెళ్ళేందుకు ఆరాధించుకోమన్నాడంటే కొంచెం దూరమే కాబట్టి తర్వాత ఉచ్చేతరం వాళ్ళు రాకపోతే మనం వెళ్ళి తెచ్చుకుందాం కొంచెం దూరమే కదా మూడోది పురుషులు మాత్రం వెళ్ళి మూడు దినాల ప్రయాణం అంతా వెళ్ళి ఆరాధించుకోండి అన్నాడు ఎందుకు పురుషులు మాత్రం వెళ్ళాడంటే స్త్రీలు ఇక్కడే ఉన్నారు ఆస్తిపాస్తులు పశువులన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి 100 రోజులు ఆరాధించుకున్నా 101వ రోజు ఇక్కడికి రావాలి తర్వాత మళ్ళీ ఏం శాస్త్రం ఇచ్చాడంటే మీరు మీ భార్యలు మీ బిడ్డలు అందరూ వెళ్ళండి కానీ మీ బీరువా తాళం మాత్రం నాకు ఇచ్చామన్నట్టుంది అంటే మన రోజుల్లో మనకి బీరువాలు బంగారం డబ్బు కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఆస్తి ఏంటంటే పశు సంపదే గొర్రె సంపద పశు సంపద ఎడ్లు మొత్తం అన్ని కూడా అదే వాళ్ళకి ఆస్తి ఆస్తి మొత్తం ఇక్కడ ఉంచేసి మీరు వెళ్ళి మూడు దినాల ప్రయాణం ద్వారా ఆరాధన చేసుకుని నా దగ్గరికి వచ్చేయండి అన్నాడు ఎందుకు పశువులు మాత్రం ఉంచేసాడు అంటే అసలు మన ఆస్తి ఇదే కదా అయ్యాడు ఎక్కడెక్కడెక్కడ తిరిగినా అక్కడికే వస్తారని ఆశ నాలుగు విధానాలుగా ఇచ్చాడు కానీ మోషే గారు ఏం చేశాడండి ఒప్పుకోలేదండి మరి దీంట్లో అపవాది తంత్రం ఏముంది అంటే దీంట్లో అపవాది తంత్రం ఏముంది దీంట్లో అపవాది తంత్రం ఏంటో ఈరోజు మనం నేర్చుకుందామండి ఛాయగా పాత నిబంధన నిజస్వరూపం క్రీస్తు ఛాయగా పాత నిబంధన నిజస్వరూపం కొత్త నిబంధన కొత్త నిబంధనలో అపవాది సాతాను ఘట సర్పమానికి ఛాయగా ఎవరున్నారంటే ఫరో ఉన్నాడండి చాలా జాగ్రత్తగా వినాలండి పాత నిబంధనలో ఉన్న ఫరో కొత్త నిబంధనలో ఉన్న సాతాను ఘట సర్పము అపవాదికి ఛాయగా ఎవరున్నారు ఫరో ఉన్నాడు ఓకేనండి ఛాయగా ఫరో ఉన్నాడు మరి నిజస్వరూపం ఎవరు కొత్త నిబంధనలో ఉన్న అపవాది లేదా సాతాను ఐగుప్త్ అనేది ఛాయగా లోకం అండి
ఇప్పుడు ఈ రోజు మనం ఉన్న ఈ లోకము పాత నిబంధనలో ఛాయగా దేని ఇవ్వబడిందంటే ఐగుప్తు. ఫరో అంటే ఎవరండి? అపవాది. ఐగుప్తు అంటే ఏంటండి? లోకం. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది లోకం, పాత నిబంధనలు అది ఐగుప్తు. పాత నిబంధనలో ఫరో, కొత్త నిబంధనలో అపవాది. ఓకేనండి. మరి దీంట్లో ఉన్న మరి అక్కడ ఛాయగా కనపడే కానాని ఏంటి? కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అది పరలోకం. అక్కడ అరణ్యంలో ఉంది సంఘం, దాన్ని ఐగు ఇస్రాయేల్ సంఘం అంటారు. ఇది క్రీస్తు సంఘం. అర్థమైందండి నేను చెప్పింది మీకు. ఫరో ఎవరు? కొత్త నిబంధనలో ఉన్న అపవాది సాతానికి ఛాయ. ఇప్పుడున్న మన లోకానికి ఛాయ ఐగుప్తు, మనం వెళ్ళాలనుకున్న పరలోకానికి ఛాయ అక్కడ ఉన్న కనాను. ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు వెళ్ళారు. అంతేనా? అంటే పిల్లలు ఉన్నారులేండి, పిల్లలు 12 సంవత్సరాలు తక్కువ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వయసు వచ్చిన వాళ్ళు ముగ్గురు మాత్రమే ప్రవేశించారు. దానికి సంబంధించిన వేరే పాట ఉంది, తర్వాత మాట్లాడుకుంది. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న అపవాది తంత్రం ఏంటి? ఇప్పుడు వరకు మీరు ఫరో 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 అని చదివారు కదా. ఇప్పుడు వాడిని మైండ్లో తీసేసి వాడు అపవాది అని అనుకోండి. ఇప్పుడు అపవాది దగ్గరికి ఎవరు వెళ్ళారు? మోషే ఆహారంలో వెళ్ళి ఏమడుగుతున్నారు? 3 దినాల ప్రయాణం అంతా. అంటే అర్థం ఏంటి? లోకానికి ఐగుప్తుకు దూరంగా అంటే అర్థం ఏంటి? లోకానికి దూరంగా మేము వెళ్ళి మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాము, మాతో పాటు మా పిల్లలు, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మా ఆస్తిపాస్తులన్నీ తీసుకుని వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ అపవాది 4 రకాల ఆరాధన తెలియజేశాడండి. అపవాది అంటే వాడి తంత్రాలు చూడండి. మొదటి తంత్రం ఏంటంటే ఐగుప్తులోనే ఆరాధించుకోండి. అంటే మీరు లోకంలోనే ఉండండి, చక్కగా దేవుణ్ణి ఆరాధించుకోండి. లోక స్నేహం దేవునికి వైరం. ఎవరికి తెలిసింది? అపవాదికి తెలుసు. మీరు ఐగుప్తులోనే ఉండి ఆరాధించుకోండి అంటున్నాడు అంటే లోకంలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే అని ఉపయోగం ఉందా? అపోస్తలు గారు రెండాజ్యం ఉంటుంది, మీరు లోకానికి వేరే రక్షణ పొందండి అని ఉంటుంది. లోకాశ నేత్రాస దేవుని వలన పుట్టినవి. కవ్యుడు ఏమంటున్నాడంటే నన్ను లోకంలోనే ఉండండి, చక్కగా దేవుణ్ణి ఆరాధించుకోండి. ఈ తంత్రం ద్వారా మీరు నేను కలిసి క్రీస్తు రెండరాకల్లో నరకానికి వెళ్ళిపోదాం అంతే కదండి. రెండోది ఏమన్నాడంటే కొంచెం దూరం వెళ్ళమన్నాడు. కొంచెం దూరం అంటే లోకానికి కొంచెం వేరయ్యి తర్వాత వెంటనే కాసేపటికి మళ్ళీ ఏమైపోతాడు వాడు వచ్చి కలిసిపోతాడు. మూడోది ఏంటి? పురుషులు మాత్రమే వెళ్ళండి, భార్య అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, ఇంకెవరు కూడా అవసరం లేదు. కొన్ని కొన్ని సంఘాల్లోనండి సిగ్గు చేటు ఏంటంటే చెప్పే పాస్టర్ గారు తప్ప కూర్చునే వాళ్ళు అందరూ ఆడవాళ్ళేనండి. చాలా చోట్ల చూశానండి నేను. ఏంటి మగవాళ్ళు ఏమయ్యారంటే అందరూ పనులకి వెళ్ళిపోయారంట ఆ రోజు. ఏ రోజు? ఆదివారం రోజు. ఇది ఎవరు ఆరాధన అనుకున్నారు? అపవాది తంత్రం అండి ఇది. మొదటి ఆరాధన ఏం చెప్పిందంటే తంత్రం, నన్ను నువ్వు లోకంలోనే ఉండు, నన్ను చక్కగా ఆరాధించుకో. రెండోది కొంచెం లోకానికి వేరేవు, అంటే లోకానికి వేరే ఆదివారం మాత్రం వేరుగా ఉండు, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు లోకంలోనే ఉండు, దానికి అభ్యంతరం లేదు. మూడో ఆరాధన ఏంటంటే పురుషులు మాత్రమే, లేదా పురుషులు కానీ స్త్రీలు కానీ, పురుషులు అనుకుని పురుషులే తీసుకోకూడదని చెప్పాను నేను మీకు. ఒకళ్ళు మాత్రం వెళ్ళండి, ఒకళ్ళు లోకంలో ఉండండి. తర్వాత వచ్చిన తర్వాత ఆయనని లేదా ఆవిడ కానీ ఈయన ఎలాగోలాగా లోకంలో కలిపేస్తాడు. నాలుగోది, నాలుగోది ఏం చెప్పాడు? మీ ధనానికి సంబంధించి 1 రూపాయి కూడా ఆరాధించడానికి కానీ సంఘ పనికి కానీ దేవుని పని కానీ వినియోగించకుండా నువ్వు వెళ్ళు, నీ పిల్లలు వెళ్ళు, నీ ఫ్యామిలీ వెళ్ళు, మొత్తం అంతా వెళ్ళండి. కానీ ధనం మాత్రం ఎక్కడ ఉండాలంటే ఇక్కడే ఉండాలి. ఇది వాడు పెట్టిన 4 తంత్రాలు. ప్రస్తుతానికి లోకంలో ఇవి బెస్ట్గా అమలవుతున్నాయండి, ఒక్క రకంగా అమలవ్వట్లేదు, చక్కగా కనబడుతుంది. దాని వివరణ చూద్దామండి. అపవాది మొదటి తంత్రం ఐగుప్తులోనే ఉండి, అంటే లోకంలోనే ఉండి, లోకాశల్లో, ధనాపేక్షల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వ్యసనాల్లో, దొంగ వ్యాపారాల్లో ఉండు. ఆదివారం మాత్రం 1 రూపాయలు కానుక వేసి చక్కగా చర్చికి వెళ్ళి వచ్చేసేయి. ఎవరికి లాభం? అపవాదికి లాభం. ఆవిడ తంత్రం, తంత్రానికి ఏమైపోయాడంటే వీళ్ళు చిత్తైపోయాడు. మనం బాప్తిసం తీసుకున్నావా?
ఆదివారం చర్చికి వెళ్తున్నావా వెళ్తున్నావు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ఏం చెప్తాడంటే చర్చికి వెళ్ళావు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతావు ఎలా వెళ్ళిపోతాడు వీడున్నది మొత్తం ఎక్కడున్నాడు అంటే లోకంలోనే ఉన్నాడు లోకానికి వేరే రక్షణ బంధం అన్నాడు కానీ లోకంలో ఉండి నువ్వు దేవుని పని చేస్తానంటే కుదరదు ఎలా బ్రతికినా పర్వాలేదమ్మా నువ్వు బాప్తీసం తీసుకున్నావు కాబట్టి చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతావని చెప్తారండి అదంతా కూడా అబద్ధం అండి లోకంలో ఉండి ఆరాధిస్తే మాత్రం లోకంలో ఉండి ఆరాధించడం అంటే ఏంటి పాపంలో ఉండి ఆరాధించడం నేను చెప్పేది అది పాపంలోనే ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే మనం చెప్పుకున్నాం అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా అసలు ఏం పాపము మాని ఇది అపవాది యొక్క తంత్రం మొన్న తిరుపతిలో హుండీ ఆదాయం అంటండి ఇప్పటి వరకు చరిత్రలో లేనంత ఆదాయం వచ్చింది ఒక్క రోజులోనే ఒక్క రోజు కోట్ల రూపాయలు వచ్చేసిందంట ఎక్కడి నుంచి వచ్చేసింది ఇదంతా భక్తులు వేసిన డబ్బులు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు లోకంలో ఉండి దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే చక్కగా ఆరాధిస్తున్నారు అటు చూసినా అలాగే ఉంది ఇటు చూసినా కూడా ఇలాగే ఉందండి అపవాది రెండో తంత్రం ఏంటి ఐగుప్తుకి కాస్తంత దూరంగా వెళ్ళి మీరు దేవుణ్ణి ఆరాధి కాస్తంత దూరంగా అంటే అర్థం ఏంటంటే లోకంలో పూర్తిగా ఉండరు ఇటు క్రీస్తులోను పూర్తిగా ఉండరు ఇల్లు కట్టడమో పెళ్లి చేయడం ఏదో జరుగుతుంది ముహూర్తం పెట్టించుకొచ్చారు బాబునాయన దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చారు టైం పెట్టించుకొచ్చారు అన్ని చేపించుకొచ్చేసారు కరెక్ట్గా ఆటయానికి పాస్టర్ గారిని రమ్మన్నారు ఏమంటే మీరు కరెక్ట్గా ఆట ఇంకే రెండని చెప్పారు ఆయన ఆట ఇంకే కరెక్ట్గా వెళ్ళేటప్పటికి అంతా ఉంది నన్నే పిలిచారనుకుంటాడు ఈయన ఆయనే అనుకుంటాడు నన్నే పిలిచారనుకుంటున్నారు ఈ లోపల ఒక ఆవిడ వచ్చి గడియలు బాగోలేదు ఒక అరగంట ఆగాలని చెప్పింది ఇల్లు అంతా సెక్కి అయిన తర్వాత బయటోళ్ళు వస్తారు కదా చుట్టాలు ఎవరు అరగంట గడియ బాగోలేదు అరగంట ఆగాలంది ఈయన ఆకులు ఒకలు తేవడానికని ఇంటికి రెండిళ్ళు అవతలన్న కొడి దగ్గరికి వెళ్ళాడు మాస్టర్ గారు ఇలాగే చూస్తున్నాడు కొడి దగ్గరికి రావడానికి ఎంతసేపు అరగంట పడుద్దా 5 నిమిషాలు పడుద్ది ఆయనే వెళ్ళక్కర్లే ఎవరినైనా పంపించవచ్చు నేను వచ్చిన తర్వాత మొదలు పెట్టండి అని చెప్పాడు అది శుభకార్యమైనండి ఇల్లు ఓపెనింగ్ అవ్వండి ఏదన్నా అవనివ్వండి తర్వాత అరగంట తర్వాత వచ్చాడు ఏమైనా ఆకులు ఒకళ్ళు తేవడానికి అరగంట అంటే కొట్టి దగ్గర లేవండి వేరే చోటుకి వెళ్ళి తెచ్చాను అన్నాడు ఈయన వచ్చేటప్పుడు కొట్టి దగ్గర ఉండటం చూశాడు ఒకేనండి అట్టిపళ్ళు కొట్టేది ఆకులన్నీ బయటికి కనపడింది తర్వాత ఆవిడ చెప్పిందండి ఇంకో ఆవిడ ఏమండి ముహూర్తంలో గడియలు తేడా వచ్చిందంట గడియల కోసం మిమ్మల్ని అరగంట సేపు ఇక్కడ కూర్చోబెట్టారని చెప్పింది వీళ్ళకి దేవుడి ప్రేమ ఉందా లేదా ఉంది కూసంత దూరం వెళ్ళి ఇటు పూర్తిగా లోకాన్ని వదలట్లేదు అటు దేవుణ్ణి వదలట్లేదు ఇది ఎవరి తంత్రం అంటే అపవాది తంత్రం వీళ్ళు ఏమనుకుంటారు మరి చర్చికి వెళ్తారు చక్కగా దేవుడు ప్రార్థన చేస్తారు కానుకిస్తారు అంతా బాగానే ఉంటుంది కానీ ఎక్కడున్నారు అంటే ఇటు లోకంలోనే ఉన్నారు అటు దేవుడు రెండు పడవల మీద కాళ్ళేస్తే ఎవరికి ప్రమాదం మనకే ప్రమాదం నష్టమా లాభమండి నష్టమేనండి ఏ లాభమో ఉండదండి రెండు పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేస్తే మూడోది ఏంటండి మూడోది అపవాది తంత్రం పురుషులు మాత్రమే వెళ్ళాలి పిల్లలు వెళ్ళడానికి వీల్లేదు అదే స్త్రీలు అనుకోండి పని స్త్రీలు మాత్రమే వెళ్ళండి పురుషులు వెళ్ళడానికి వీల్లేదు సంఘ ఆరాధనలో ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ కనబడతారని ఇందాడు మీకు చెప్పాను ఒక్క పురుషుడు మాత్రమే ఉంటారు ఎవరంటే ఆయన వాక్యం చెప్పే పాస్టర్ గారు పిల్లలు ఎక్కడ అంటే కొందరు వాలీబాల్ ఆడుకుంటారు కొందరు బాస్కెట్బాల్ ఆడుకుంటారు కొంతమంది ఫుట్బాల్ ఆడుకుంటారు కొంతమంది క్రికెట్ ఆడుకుంటారు యెహోషువ గారు ఏమన్నాడండి నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు కొత్త నిబంధనలు ఎవరేమన్నారు కొర్నేలి అన్నాడు నేను నా ఇంటి వారును రక్షణ పొందుదము అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తామని అర్థం అండి ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఆదివారం ఆరాధన అనేది ఒక వరం అండి ఇది ప్రపంచంలో ఉన్న సేఫెస్ట్ ప్లేస్ ప్రార్థనకు వస్తూ దేవుని పని మీద వెళ్తూ బైబిల్ చదువుతూ ప్రసంగం చెప్తూ ప్రసంగం వింటూ చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతామండి అసలు గ్యారంటీ అలాంటి మరణం రావాలని కోరుకోండి మీరందరూ
బైబిల్ చదువుతూ బైబిల్ వింటూ లేదా పాఠం చెప్తూ లేదా పాఠం వింటూ పాఠం వినడానికి వస్తూ మరణించాం అనుకోండి చక్కగా స్వర్గానికి వెళ్ళిపోతామండి ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ ఏది సంగమేనండి ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశం సంగం సంగంలోకి ఎవరు రావాలని చెప్తున్నాడు ఇక్కడ అపవాది తంత్రం నువ్వు వెళ్ళు లేదా మీ ఆవిడని పంపించు పిల్లల్ని మాత్రం నా దగ్గరే ఉంచు ఎక్కడ ఉంచు పోనీ వాళ్ళు ఏం చేస్తారు ఇంటి దగ్గర లోకంలో కలిసిపోతారు ఇప్పుడు ఎవరికి నష్టం మనకే నష్టం ఎవరికి లాభం అంటే అపవాదికి లాభం అది అపవాది తంత్రం అపవాది తంత్రం మరి మనం ప్రార్థనకి వెళ్ళాము రాలేదా వెళ్ళాము వచ్చాము మనకేమనిపిస్తుంది నేను బాప్తిస్మం తీసుకున్నాను వెళ్ళాను వచ్చాను మనం తృప్తి పడతాం మనం తృప్తి పడుతున్నట్లుగానే ఉంటుంది మన చేత దాడి కార్యక్రమాన్ని చేపించుకుంటూ చివరికి మనం చేస్తున్నట్టుగానే ఉంటుంది కానీ చివరికి మనం అనుకున్న దానికి చేరుకోకుండా చేయటమే దాని తంత్రం నాలుగో తంత్రం అండి పురుషులు వస్తారు స్త్రీలు వస్తారు పిల్లలు వస్తారు అందరూ వస్తారు కానీ నువ్వు మాత్రం అన్ని తీసుకెళ్ళి కానీ నాన్న పశు సంపద మొత్తం నా దగ్గరే ఉంచు నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ నీ ధనం ఐగుప్తులో ఉంటే నువ్వు మూడు దినాల ప్రయాణం వెళ్ళి ఆరాధించినా నీ హృదయం అంతా ఎక్కడ ఉంటది దేవుడి మీద ఉండదు ఈ ధనం మీదే ఇప్పుడు నేను ధనం అంటున్నాను ఆ రోజుల్లో పశువులు అండి ఆ రోజుల్లో పశువులు ధనం దేవుని పనికి ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టవలసిన బాధ్యత మనదేనండి ఇది కూడా ఆమోదయోగ్యంగానే ఉందన్నాడండి మోషే గారు కుదరదు మా ధనాన్ని మాతో పాటే తీసుకెళ్తాము మా హృదయం కూడా మా దగ్గరే ఉంటుందని మూడు దినాల ప్రయాణం ఎందుకంటారు మూడు దినాలు అంటే చాలా దూరం అండి మూడు దినాలు నడవటం అంటే ఒకసారి ఆలోచించండి భార్య భర్త కలిసి నడిస్తే పర్లా పిల్ల పిల్లడో ఉన్నాడు అనుకోండి ఈ సంఖ్యను పెట్టుకోవాలి ఆ సంఖ్యను పెట్టుకోవాలి తర్వాత ఎనమల గ్యాస్ తోడలో బర్రెలు గొర్రెలు ఎలా ఉంటుందో చూడండి అసలు ప్రయాణం సింగిల్గా మనిషి వెళ్ళిన ప్రయాణం నడగ్గాను ఇద్దరు వెళ్ళిందని తేడా ఉంటుంది నేను నడవలేకపోతున్నానంటే అలా ఆవిడ ఇంకాసేపు చెట్టు కింద కూర్చోవాలి పిల్లలు ఉన్నారనుకోండి వీళ్ళు 5 కిలోమీటర్కే పడిపోతారు ఇంకాసేపు కూర్చోవాలంటారు వాళ్ళని ఎత్తుకుంటే మనం ఇలా ఎంత దూరం మూడు దినాలు అంటే లోకానికి ఎంత దూరంగా క్రైస్తవుడు ఉండాలో ఒక్కసారి ఆలోచించుకోండి మూడు దినాల ప్రయాణం అంత దూరం అంటే లోకానికి వేరైపోవాలి వేరైపోవాలంటే ఊరు చివరిని అక్కడ ఇల్లు కట్టుకుని ఉండమని కాదండి ఛాయ కదా అని చూసుకోవాలి మరి అపవాది తంత్రాలు ఈ నాలుగు మరి దేవుడు నచ్చే దేవుడు మెచ్చే ఆరాధన మన హరిబాబు ఫస్ట్ ఫస్ట్ పాఠాలు చెప్పేటప్పుడు చాలా సార్లు చెప్పాడండి ఈ రెఫరెన్స్ మీకు తెలుసు రోమీలకు రాసిన పత్రిక దేవుడు చెప్తున్న ఏకైక ఆరాధన దేవుడు మెచ్చే ఏకైక ఆరాధన అపొస్తల కార్యాలు రోమీలకు రాసిన పత్రిక 12:1 అండి అది చదవడానికి ముందు అపొస్తల కార్యాలు 2:40 చదవండి అపొస్తల కార్యాలు 2:40 చదవండి అపొస్తల కార్యాలు 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు అంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే కొత్త నిబంధనలు కూడా అదే చెప్పిందా మనకి లోకాశ నేత్రాస యోహాను పత్రికలు రాయబడింది లోకాశ నేత్రాస తండ్రి వలన పుట్టినవి కావు లోక స్నేహము దేవునికి వైరము లోకంతో చాలా జాగ్రత్తగా ఉండండి లోకానికి వేరవ్వండి అక్కడ దేవుడు ఏం చెప్పాడు మీరు ఐగుప్తును వదిలేయండి వదిలేసి మూడు దినాల ప్రయాణం అంతా దూరం నా దగ్గరికి రండి ఇక్కడ అక్కడ వాళ్ళు ఐగుప్తుని వదిలితేనే దేవుణ్ణి సరైన ఆరాధన చేయగలుగుతారు ఇక్కడ మనం లోకాన్ని వదిలిపెడితేనే ఇంకా లోకాశల్లో లోకాశల్లో ఉన్నాం అనుకోండి మీకు కొంతమంది ప్రసంగంలో చెప్పే ఉంటారు పరలోకం అండి బంగారంతో వేయబడిన రోడ్లు ఉంటాయండి విన్నారండి ఈ మాట బంగారంతో వేయబడిన రోడ్లు అంటే మనకి అంత గొప్పగా ఉంటుంది అని చెప్పారు పరలోకం ఇప్పుడు మనం బంగారాన్ని కుడి చేతికి మెడల చెవులకి పెట్టుకుంటాం కదా ఆ బంగారాన్ని దేవుడు పరలోకంలో ఎక్కడ ఉంచాలనుకున్నాడంటే కాళ్ళ కింద భవిష్యత్తులో ఎవరికైనా డబ్బులు బాగా వస్తే చెప్పులు చేయించుకోండి బంగారంతో ఎందుకని దేవుడు అదే చెప్పాడు బంగారాన్ని ఎక్కడ ఉంచాలనుకున్నాడు మన కాళ్ళ కింద ఓకేనండి అపొస్తలుల కార్యాలు 2:40 చూస్తే 12:1 రోమీలకు రాసిన పత్రిక
దేవుడి మెచ్చే దేవుడికి ఇష్టమైన ఏకైక ఆరాధన అపవాది తంత్రాల ద్వారా చేయించే నాలుగు ఆరాధనలు చూశారు ఆ నాలుగు ఆరాధనలు వాళ్ళు చేస్తున్నట్టుగానే ఉంటది కానీ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారంటే నరకానికి వెళ్ళిపోవడం కాయమండి అది దాని యొక్క తంత్రం తంత్రాన్ని మనం ఏం చేయాలి అంటే ఎదిరించాలి ఎదిరించడం అంటే అర్థం ఏంటి అది మాట వినకూడదు నువ్వు లోకంలో ఉండి ఆరాధించుకో అంటాడు నీ లోకంలో ఉండి ఆరాధించుకుంటే ఏమీ లేదండి నేను బ్రాండీ షాప్ నడుపుతున్నా రోజుకు నాకు 20,000 రూపాయలు వస్తుంది సిగరెట్లు చుట్టలు బీడీలు షాప్ పెట్టి అమ్ముతున్నా బాగా లాభం వస్తుందండి రోజుకు 10,000 వస్తుంది ఆదివారం చక్కగా ఆరాధన వెళ్తున్నాను దాంట్లో వచ్చిన లాభంలో 500 కానికిస్తున్నాను మళ్ళీ శనివారం నుంచి సోమవారం వరకు నా పని చేసుకుంటాను ఇదేంటి ఏమండి నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను వచ్చిన డబ్బుల్ని దేవునికి ఇస్తున్నాను ఇదేంటి ఇతనికి ఎలా ఉంది ఇది మంచిగానే ఉంది కానీ ఇది తప్పు లోకంలోనే ఉండి దేవుణ్ణి ఆరాధించమని ఎవరు చెప్తున్నారంటే అపవాది చెప్తుందండి కాబట్టి అపవాది తంత్రం మనం ఎదిరించాలి ఎదిరించాలి అంటే బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి మీకు తెలుసు నువ్వు దేవుని కోసం బ్రతకాలి అనుకుంటే మన దేవుడు మనకి తిండి పెట్టలేనంత వాడేమి కాదేమండి పక్షులకి ఆహారం పెట్టినవాడు తన పిల్లలకి ఆహారం పెట్టలేడు పెట్టగలడు ఎవరికి కాకులతో ఆహారం పంపించాడు ఎవరికి ఏలియాకి ఓకేనండి 12:1 అండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి ఇట్టి సేవ మీకు యుక్తమైనది దేవుడి మెచ్చే ఆరాధన ఏంటంటే శరీరంతో చేసే ఆరాధన నాకు కావాలి లేదండి నేను ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దర్దర్దలాడిచ్చేస్తాను ఊరు మొత్తం మోత మోగిపోవాల్సిందే పాఠం మాత్రం 5 నిమిషాలు చెప్పను ఉపయోగమా కోటేశ్వరిని బైబిల్ చదువు చదువుతానండి చదువుతానండి కుదరట్లేదండి నిజమే మరి పిల్లవాడితో అస్సలు కుదరట్లేదండి ఇంకాదన్నా ఏంటో నిన్న కూర్చుని ఏం చేస్తున్నావు అంటే సగం అయిపోయిందండి ఏమైపోయిందన్న రోమిల్కి రాసిన పత్రిక అయిపోయిందండి అయితే రేపు ఇంకో అరగంట చదివేయండి తెల్లారి పిల్లోడికి ఏదో అయ్యి అవలేదు 3వ రోజు కూర్చుంది చదివేసేసి రెఫరెన్స్లు అయ్యి రాసుకొచ్చేసి నన్ను అడిగేసేసింది పడుకున్న ఇద్దరం అయిపోయింది ఈరోజు నిలబడి పాఠం చెప్పింది ఏం చెప్పింది నేను ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ నెల ఆఖరికి 4 పుస్తకాలు చదివేస్తానండి అదే పాఠం చెప్పకపోతే ఆ ఫీలింగ్ వస్తుందండి మనిషికి రాదండి ఎందుకని ఎందుకు రాదంటారు పాఠం చెప్పడానికి ఉన్న ప్రాముఖ్యతదండి వచ్చిన వాళ్ళందరికి నిన్న కుర్రాడికి చెప్పాను వచ్చే వారం చెప్పి పై వచ్చే వారం చెప్పాను ఈరోజు కొంచెం రాలేదు పై వచ్చే వారానికి దారిలో రాసిమ్మని అడిగాడు వచ్చే వారానికి చెప్తానన్నాడు ఎప్పుడైతే నువ్వు నిలబడి 4 మాటలు చెప్తావో నీలో వచ్చిన మార్పు నువ్వు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా అంత మార్పు రాదండి నిలబడి ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలో 4 చెప్తావో అప్పుడు నీలో వచ్చినంత మార్పు నువ్వు ఎన్ని డబ్బులు దేవుడు ఖర్చు పెట్టి చేసినా ఆ మార్పు రాదు ఇది మాత్రం మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి తర్వాత చదవండి 2వ వచనం మొదటి వచనం మళ్ళీ చదవండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి సమర్పించుకోవడం అంటే చిత్తులాడికి వెళ్ళాడండి మొత్తం అయిపోయి తలకాయ ఇలా దింపుకుని వస్తున్నాడండి ఎరా మొత్తం సమర్పించేసావా అంటారు అంటే అర్థండి మొత్తం అయిపోయింది దేవునికి మొత్తం శరీరంతో సహా సమర్పించి చేసే ఆరాధనే కావాలి నా డబ్బు ఇస్తాను నేను చెప్పిస్తాను ఎవరికి కావాలి అంటే డబ్బు దేవుడికి లేదనుకుంటున్నారా అండి డబ్బే ఉంటే డబ్బున్న వాళ్ళు అందరు పరలోకానికి వెళ్ళిపోతారు అందరికి సమానంగా ఇచ్చింది ఏంటి చెప్పగలరా ఈ లోకము శరీరము శరీరం అందరికి సమానంగా ఇచ్చారంటే ఎవరికైనా 6 చేతులు ఉన్నాయా అందరికి 2 చేతులే అందరికీ 1 బుర్రే అంటే కొంచెం అటు ఇటుగా తల్లిదండ్రులు జీన్స్ని బట్టి కొంచెం లక్షణాలు అనేవి తేడా వస్తాయి ఏం చెప్పాడండి చదవండి
నీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. సమర్పణ అంటే నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవాలి. ఆ దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడి వరకు మాత్రమే మనం అంతకితో నేర్చుకున్నామండి. పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగం ఎన్నింటికి చేస్తా పాఠం. పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగమును ఒక గంట చెప్పుకో. పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడు. ఇట్టి సేవ మీకు వ్యక్తమైనది. ఎలా సమర్పించుకోవాలి చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఈరోజు చెప్పుకుందాం అండి. ఎక్కడో లేదండి, దాని కిందే ఉందండి. చూసుకోండి మీరు ఏంటి మీరు సమర్పించుకున్నది ఇట్టి సేవ. ఈ ఆరాధనే నాకు అనుకూలమైన ఆరాధన. ఇది చేస్తేనే నేను ఒప్పుకుంటాను. మరి శరీరాన్ని ఎలా సమర్పించుకోవాలి కింద ఉంది చూడండి. చదువు మీరు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా. ఎక్కడికి వేరైపోమన్నాడు? లోక మర్యాదను అనుసరించొద్దంటే లోకానికి వేరే అమ్మన్నా అవనట్టనా? ఆ లోకానికి వేరేయన. లోక మర్యాదను అనుసరించక ఉత్తమును ఉత్తమమును అనుకూలమును అయిన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందుడి. ఏం చెప్పాడంటే ఫస్ట్ దేవుడికి నచ్చిన ఆరాధనలో ఫస్ట్ నువ్వేం చేయాలి? శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? ముందు లోకానికి వేరైపోయి దేవునికి ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తము దేవుని ఇష్టం ఏంటి పరీక్షించి తెలుసుకో. ముందు శరీరాన్ని ఎలా సమర్పించాలండి? లోకానికి వేరే అసలు దేవుని ఇష్టం ఏంటో నువ్వు పరీక్షించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని ఇష్టం ఎక్కడుంది? ఎంతకే బైబిల్లో ఉంది. నాన్న దీన్ని పరీక్షించి చదువు. ఇది నాకు ఇష్టమైన ఆరాధన. నువ్వు 270 కిలోమీటర్ల ప్రయాణం చేసి మీటింగ్కి వెళ్ళొచ్చు. ఆ సమయాన్ని బైబిల్ దగ్గర కూర్చుంటానండి. అంటే మీటింగ్కి వెళ్తాం తప్ప, చదవకుండా వెళ్తాం తప్ప అంట. నేను చదివితేనే కదా నీకు తెలిసేది అక్కడ చెప్పేది రైట్ రాంగ్ అనేది. బైబిల్ చదవటం ప్రాముఖ్యమా, మీటింగ్కి వెళ్ళటం ప్రాముఖ్యం? మీరు చెప్పండి. ఇప్పుడు చదవటమే మాకు, చదివిన తర్వాత వాళ్ళు. ఈ రెండిట్లు ఏది ముఖ్యం అంటే చదవకుండా నువ్వు ఎన్ని రోజులు వెళ్ళినా అంతగా ఉపయోగం ఏమి ఉండదని చెప్పబడుతుంది బైబిల్. అండి ఓకే, నేను చెప్పిన మాట ఇది. అక్కడ దేవుడు రాయించిన తర్వాత వచ్చిన చదవండి. తర్వాత వచ్చిన శరీరమును ఆయనకు సజీవ యాగంగా ఎలా సమర్పించుకోవాలో చెప్తున్నానండి మీకు. ఈ సేవే దేవునికి ఇష్టం, ఈ ఆరాధనే దేవునికి ఇష్టం. అపవాది చెప్పిన 4 ఆరాధనలో అవి తంత్రాలు తప్పితే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. ఓకే, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికి ఇప్పుడు ఇక్కడ మన చర్చిలో పాఠాలు ఎవరు బాగా చెప్తారు అంటే నేను మాత్రమే బాగా చెప్తానని ఎవరు అనకూడదు. అదే అక్కడ చెప్పింది ఏమని, ఎవడికి వాడు ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణమును బట్టి పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నీ టాలెంట్ ఏంటో మనకు తెలుసు, దాన్ని మించి మనం ముందుకు వెళ్ళకూడదు. తర్వాత నాకు అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారం. అంటే అందరికి ఒకటే ఉండదని అర్థం. ఒకళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మనకి December 25 దేవుని కార్యక్రమం ఉందండి, నాకు వంట రాదండి. చాలాసార్లు చెప్పాను నాకు వంట రాదు. ఆ టాలెంట్ ఆ యాకోబు గారికి ఆ లావుడి గారికే ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైన దేవుడి మెచ్చే ఆరాధన. చదవండి, చదువు. మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ఆరేనా
విశ్వాస ప్రమాణం చొప్పున ప్రవచించుము 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 పరిచర్య అయితే పరిచర్య అయితే పరిచర్యలోను పరిచర్యలోను బోధించువాడైతే బోధించువాడైతే బోధించుటలోను బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము పని కలిగి ఉందుము ఎక్కడన్నా నువ్వు వచనం చెప్పునాకు ఎనిమిది ఎందో వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగంగా దేవునికి ఎలా సమర్పించాలని చెప్పుకుంటున్నాం మనం. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పిన వేరు వేరు కృపావరములు కలిగి ఉన్నామంట మనం. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంది. నువ్వు బోధించేవాడు అయ్యా అనుకో, బోధించట్లో నీ టాలెంట్ చూపించు. హెచ్చరించేవాడు అనుకో, హెచ్చరించట్లో నీ టాలెంట్ చూపించు. నీకు పని కలిగి ఉన్నాం అనుకో, దాంట్లో నీ టాలెంట్ చెప్పు. పంచిపెట్టేవాడు అనుకోండి, శుద్ధ మనసుతో విచారణ చేయవాడు అనుకో, జాగ్రత్తతో కరుణించేవాడు అనుకో, సంతోషంతో పని జరిగించవలను. ఇది శరీరమును సజీవయాగంగా దేవునికి సమర్పించడం అంటే మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను. ఇది శరీరమును సజీవయాగంగా దేవునికి సమర్పించడం, ఇట్టి సేవ దేవునికి వ్యక్తమైన ఇదే దేవుడి మెచ్చే ఆరాధన. చెడ్డదానిని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని నుండి, ఇది దేవుడి మెచ్చే ఆరాధన అంటండి. ఇదేం ఆరాధన? ఇది లోకస్తులందరికీ అసహ్యమైన ఆరాధన. అందుకని శత్రువుని ప్రేమించమంటే అసహ్యమా ఇష్టమా చెప్పండి, చెప్పండి. చెడ్డవాటిని అసహించుకుని మంచిదానిని హత్తుకుని నీ శరీరం సజీవంగా దేవునికి సమర్పించడం దేవుడి మెచ్చే ఆరాధన అంటే ఇదే. నువ్వేం చేయక్కర్లా, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని ప్రేమించడం అంటే లోకానికి వేరైనట్ట వేరవ్వనట్ట, వేరైన వాడు మాత్రమే చేయడం. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఒకడు అనురాగం గలవారమై, ఘనత విషయంలో ఒకడినొకడు గొప్పగా ఎంచుకునుడి, ఆసక్తి విషయంలో మంజులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారవై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారవై ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండడి. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడమే దేవుడు మెచ్చే ఆరాధన. ప్రార్థన చేయటం కూడా ఆరాధనే, బైబిల్ చదవటం కూడా ఆరాధన, దేవుని పని చేయటం కూడా ఆరాధన, పాఠం చెప్పడం కూడా ఆరాధన. ఈ పన్నెండు రాజ్యం మొత్తం చదువుకుంటారండి మీరు. ఇంకంటే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, ఇది దేవుడి మెచ్చే ఆరాధన. ఇవన్నీ రాసుకొచ్చిందండి రాత్రి ఎవరో కోటేశ్వరి. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చే వాళ్ళతో ఏడవండి, బైబిల్లో ఉందండి, నేను చెప్పట్లేదు. ఒకరితో ఒకడు మనసు కలిపి ఉండడి, హెచ్చువాటి ఎందు మనసించగా తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండడి. మీకు మీరే బుద్ధిమంతులను అనుకోవద్దు. ఓకేనా? కీడుకు ప్రతి కీడు అవ్వనికి చేయవద్దు, ఇది దేవుడు మెచ్చే ఆరాధన. శరీరము సజీవయాగంగా దేవునికి సమర్పించే ఆరాధన. దేవుడు చెప్పిన నాలుగు ఆరాధనలు ఇవన్నీ ఏంటంటే తంత్రాలు, అపవాది యొక్క తంత్రాలు. మళ్ళీ రాయించాడండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. రోమీలకు రాసిన పత్రిక చదివేసిన వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోనక శరీరం సజీవయాగంగా దేవునికి ఎలా సమర్పించాలో కింద రాయబడిందండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని, మన ఎవరో ఏదో చేశారు, మనమే పగ తీర్చేసుకున్నాం అనుకోండి, దేవుని పనులు ఏం చేసినట్టు ఏలు పెడితే ఏం జరిగిద్ది, మన పని ఆయన చూస్తాడు. కాబట్టి మన ఎవరో మోసం చేశారు, ఓకే నా దేవుడా నువ్వు చేయవలసిన పని ఏంటంటే క్షమించమని నువ్వు అడగాలి, పగ తీర్చుకో దేవుడా అని చెప్పక్కర్లా. పగ తీర్చుకో దేవుడా అంటున్నావు అంటే అర్థం ఏంటి, మళ్ళీ మళ్ళీ ఎవరు క్షమించినట్టు. వీరేమి చేయించున్నారు, వీరేరు గారు క్షమించు, చచ్చిపోయిన తర్వాత వీళ్ళకి మాత్రం రెండింతలు నరకం ఇవ్వనడండి యేసుక్రీస్తు. పగ తీర్చడం ఆయన పని అండి, మనం ఎందుకు దాంట్లో ఏలు పెడతాం. పగ ప్రతిఫలం ఎవరి పనులు, దేవుడి పనులు. పాత నిబంధనలు రాయబడిందండి, పగ తీర్చుకోకుండా ఉండటమే దేవుడి మెచ్చే ఆరాధన. ఓకేనండి? లోకంలో ఉంటే ఈ ఆరాధన చేయగలం, మనం చేయలేం. లోకానికి కొంచెం దూరంగా ఉన్నా కూడా చేయలేం. తర్వాత చూడండి, కాబట్టి మీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పుకొని ఉంటే దాహం ఇమ్మని ఐదో పాటలు రాశానండి ఇదంతా. అలాగే చేయటం వలన అతని తన మీద నిప్పులుగా పోయేది, కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించు. అలా చదివితే పదమూడో అధ్యాయంలో కూడా కొన్ని మాటలు అనేయండి. శరీరమును సజీవయాగముగా దేవునికి సమర్పించడం అంటే ఏంటి, దేవుడి మెచ్చే ఆరాధన అంటే ఏంటి, ఏంటండి? బైబిల్ చదవటం, పాఠం చెప్పటం, కష్టాన్ని కాలాన్ని సమయాన్ని దేవుని పనికి ఇవ్వడం, ఇంకా ఈ చెప్పిన లక్షణాలన్నీ మన జీవితంలో మనం
దేవునికి చూపించటం. నిలబడి చెప్పేటప్పుడు నాగలక్ష్మి చూస్తుందేమో, రాజేష్ చూస్తున్నాడేమో, ఈ విషయాలు వాళ్ళకి తెలిసేమో, నేను ఎలా చెప్తున్నానని అలా అనుకుంటారేమో, అలా చెప్తారని ఇలా మీరు ఒకటే గుర్తుంచుకోండి, కూర్చున్న వాళ్ళకి ఏమి రాదు, దడ దడ దళ్ళాడేస్తారు. వచ్చిన నెల ఇప్పుడు బయట ఏడుతున్నా మనం పాటలు చెప్పేటప్పుడు పది మంది కూర్చోగానే మనకి ఏమంటుంది అంటే అమ్మో వీళ్ళకి ఎంత తెలుసో అనుకుంటాం. అద్భుతం, విన్న నేర్చుకున్న పాటలు సగం మర్చిపోతాం, స్టార్ట్ చేసే సమయానికి ముప్పై వంతు మర్చిపోతాం, డడ్డని కూర్చుంటాం. ఏం చేయాలి, నా మాటల్ని దేవుడు చూస్తున్నాడండి, నాకు ఎందుకు వాళ్ళు ఇంటే ఎందుకు వినపోతే నాకెందుకు, అవునా, నా మా నా ప్రసంగాన్ని ఎవరు వింటున్నారు, దేవుడు, నన్ను దేవుడు మెచ్చితే చాలు, నా ప్రవర్తన దేవుడు మెచ్చితే చాలు. ఓకేనండి, ఇప్పుడు చెప్పండి, నిలబడి పాఠం చెప్పడం ముఖ్యమా, లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దేవుని పని చేయడం ముఖ్యమా? చెప్పలేమండి, అన్ని మానుకుని ఇంట్లో కూర్చోవాలండి, సెల్ ఫోన్ కూడా పట్టుకోకూడదు మరి. అంటే కొంతమంది అస్సలు చెప్పలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలేయచ్చండి మనం. ఇప్పుడు జయమామ ఉంది, ఆవిడ పూర్తిగా చదువు రాదు, సెల్ ఫోన్ కూడా ఆపరేటింగ్ కూడా రాదు మా అమ్మగారికి. అప్పుడు ఆవిడ ఎలా దేవుడు పని చేయాలంటే, ఆవిడ జీవితాన్ని దేవునికి, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఆవిడ జీవితంలో చూపించడమే సువార్త ప్రకటించడం. శత్రువుని ప్రేమిస్తాం, ప్రేమిస్తుంది అనుకోండి, లేదంటే దేవుని పని జరిగించడం, లేదంటే ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఆవిడ జీవితంలో మనం చెప్పలేని వాళ్ళు అలా జీవితంలో చూపించడం కూడా మీ వెలుగును ఇతరుల యొద్ద ప్రకాశింపచేయడమే సువార్త అనేది ప్రకటించడం. మన జీవితాన్ని ఇతరులకు చూపించడమే సువార్త ప్రకటించడం. ఇప్పుడు చెప్పండి, అపవాది తంత్రం ఎలా ఉంది చూసారా, ఛాయిగా ఏముంది ఐగుప్తు, ఛాయిగా ఏముంది ఫరో, ఫరో కదాడు అపవాది, ఆడు ఎక్కడికొచ్చి పోయాడు ఆఖరికే, అప్ప చివరికి ఏమయ్యాడండి, ఎవడో ఫరో సైన్యాలన్నీ ఏమైపోయినాయి, ఇప్పుడైపోతాడు వాడు క్రీస్తు రెండవ రాకల్లో ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నరకానికి వెళ్ళిపోతాడు. సమయం అయిపోయిందండి, పాఠం అర్థమైందని అనుకుంటున్నాను, రెండు నిమిషాలు లేట్ అయిపోయింది, ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఛాయగా ఇవ్వబడిన పాత నిబంధనలోని ఫరో, ఐగుప్తు, కనాను, ఇజ్రాయేలీలు అరణ్య ముందు మూడు దినాలంత ప్రయాణం, నిన్ను ఆరాధించడం, అందరూ వెళ్ళి ఆరాధించడం, పశువులతో సహా, పిల్లలతో సహా, భార్యలతో సహా, భర్తలతో సహా వెళ్ళి, పని వాళ్ళతో సహా వెళ్ళి, మూడు దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి ఎందుకు ఆరాధించమన్నాం. ఈరోజు దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థాన్ని మేమందరం తెలుసుకున్నాం తండ్రి, దాంట్లో ఉన్న మాలో ఏమైనా లోటుపాట్లుంటే ఈ పాఠం ద్వారా సరిచేసుకుని నీకు ఇష్టమైన ఆరాధన చేసేవారికి మేమందరం ఉండేలాగిన కృప మాకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అండి, రోమీలకు రాసిన పత్రిక మీద పరీక్ష కదండి, మరొకసారి రోమీలకు రాసిన పత్రిక చదవండి, దాంట్లో విధులు అనే ఒక పేపర్ మీద రాసుకోండి, రోమీలకు రాసిన పత్రిక నుంచి విధులు, నేను మత్తయి మార్కులో ఒక యాహం సువార్తలు విధులు ఇచ్చాను మీకు, ఆ విధులు చిన్న పేపర్ని పెట్టుకుని ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఒక్కసారి చదవండి, అదే ఆరాధన, ఆ పదాల ప్రకారం మన జీవితం ఉండటమే ఆరాధన అండి. ఓకేనండి, ప్రార్థన చేసాం, హరిబాబు వచ్చి దేవుని మాటలో ముగిస్తాం.